హాయ్ ఫ్రెండ్స్, మనకు రీసెంట్ బ్రేకింగ్ భారీ అప్డేట్ వచ్చింది. మొత్తానికి 27 జిల్లాల టెట్ పరీక్ష కేంద్రాలను బ్లాక్ చేసింది ప్రభుత్వం. అయితే అయోమయంలో తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులు. మరి ఏ జిల్లాలు అంటే సొంత జిల్లాలో ఎగ్జామ్ సెంటర్స్ లేక మరో వేరే జిల్లాలలో ఈ రోజుకి ఆల్రెడీ దరఖాస్తు ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. అయితే దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ గడువును పొడిగిస్తారా లేదా ఇవాళకి క్లోజ్ చేస్తారనే దానిపైన సందిగ్ధత ఏర్పడింది. చాలామంది అక్కడిక్కడ అంటే విద్యాశాఖ సెంటర్ల వద్ద కానీ టీఎస్పీఎస్సీ సెంటర్ల వద్ద చాలామంది మొరాయించారు నిరుద్యోగులు. అయితే టెట్ కన్వీనర్ రాధారెడ్డి దీనికి సంబంధించి అప్డేట్స్ అనే డీటెయిల్స్గా తెలియజేశారు. దానికి సంబంధించి ఇప్పుడే అందినటువంటి తాజా బ్రేకింగ్ అప్డేట్ మనం రాధారెడ్డి మాటల్లోనే క్లియర్గా టెట్ కన్వీనర్ చెప్పినటువంటి అంశాలన్నీ క్లియర్గా చూద్దాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకి రీసెంటే అప్డేట్ వచ్చింది. నేడు దరఖాస్తుకు ఆఖరి తేదీ అని చెప్పేసి హైదరాబాద్ April 11 నమస్తే తెలంగాణ ఎస్టర్డే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఫలితంగా రాష్ట్రంలోని 27 జిల్లాల్లో టెట్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయలేని పరిస్థితి తలెత్తింది. దీంతో ఆయా జిల్లాలను అధికారులు బ్లాక్ చేశారు. సోమవారం వరకు కేవలం జగిత్యాల, కరీంనగర్, జనగామ, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో మాత్రమే పరీక్ష కేంద్రాలు కేటాయించే అవకాశం ఉండడంతో వాటినే పరీక్ష కేంద్రాల జాబితాలో ఉంచారు. అయితే అభ్యర్థులు ఏ జిల్లాల వారైనా ఈ 6 జిల్లాల్లోనే పరీక్ష కేంద్రాలను కేటాయిస్తున్నారు. అయితే టెట్ దరఖాస్తుల సమర్పణ గడువు మంగళవారంతో ముగియనున్నది. సోమవారం వరకు మొత్తం 6 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు. మొత్తానికి ప్రభుత్వం మీద భారీ స్థాయిలో ప్రెజర్ అనేది వస్తుంది. మొత్తానికి టెట్ విషయంలో కావచ్చు, టీఎస్పీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్లో అయితే ముఖ్యంగా అంటే డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ చేసుకున్నటువంటి అంటే ఓపెన్ డిగ్రీ కావచ్చు, ఓపెన్ టెన్త్ కావచ్చు, ఆ అభ్యర్థులకి అసలు లోకాలిటీ లేక వాళ్ళు చాలా విధంగా ఆ ఆప్షనే కనబడటం లేదు, చాలా విధంగా ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి నిరుద్యోగుల నుంచి వెలువడేటువంటి వెలువ చాలా ఉంది. అయితే మనకు సుమారు ఇంకో 1 లక్ష నుంచి ఇంకా 2 లక్షల వరకు అప్లికేషన్ దరఖాస్తు ప్రక్రియ పెరగొచ్చని చెప్పేసి రాధారెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించి అప్డేట్ సాయంత్రం వరకు మొత్తానికి టెట్ పరీక్ష గడువును పెంచేటువంటి ఆస్కారం మరి సొంత జిల్లాల్లోనే సెంటర్స్ పడే విధంగా మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఒకటి లేదు కాబట్టి ఎడిట్ ఆప్షన్ కూడా నిరుద్యోగులు డిసప్పాయింట్ అవ్వకుండా ఉండడానికి టీఎస్పీఎస్సీకి అక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వకపోవడంతో చాలామంది అయోమయంలో ఉన్నారు. కాబట్టి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవాళ సాయంత్రం వరకు ఖచ్చితంగా 100% ఇస్తామని చెప్పేసి కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు. మొత్తానికి టీఎస్ టెట్ ఎగ్జామ్ సంబంధించి గడువు మాత్రం పొడిగించేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ప్రిపరేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, ఇంకా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు కావచ్చు, వేరే జిల్లాలో ఎగ్జామ్ సెంటర్స్ పెట్టిన వాళ్ళు కావచ్చు, 100% మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవాళ సాయంత్రం వరకు రావచ్చు. కాబట్టి మీరు అనవసరంగా టెన్షన్ మాత్రం పడకండి. మొత్తానికి ఇవాళ టెట్ కన్వీనరే స్వయంగా రీసెంట్ మనకు అప్డేట్ రీసెంట్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. కాబట్టి మీ అందరితో విజ్ఞప్తి, టెట్కి సంబంధించి మనకి అప్డేట్ ఆన్ సూన్ ఏ క్షణమైన మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు మరో అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. ఇది ఇవాళ లేటెస్ట్ బ్రేకింగ్ టెట్ ఎగ్జామ్ సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు.